సభకు నమస్కారం సార్. మా గ్రామంలో సార్ ఇది బెస్తపాలెం సార్. బెస్తపాలెం ఇది. బెస్తపాలెంలో దాదాపు ఒక 60-70 ఇళ్ళు ఉన్నాయి సార్. ఒక ఇంట్లో 6-7 మంది నివసిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇళ్ల స్థలాలు కావాలని చెప్పి మేము మీ సభాపూర్వకంగా మనవి చేసుకుంటున్నాం సార్. అదేవిధంగా ఇంతకుముందు మాకు నాన్ ఫిషర్మెన్ ప్యాకేజ్ ఇచ్చారు సార్. అది ఒకేసారి 3 సంతకాలు ఒకేసారి పెట్టించుకోవడం జరిగింది సార్. 3 దఫాలుగా ఇవ్వాల్సిన 14,000ని ఒకేసారి ఇచ్చేటట్టుగా 3 సంతకాలు పెట్టుకున్నారు. ఆ దాఖలు ఇంతవరకు మాకు ఊరికి చెప్పనేలేదు ఇంతవరకు. అది మేము ఒకసారిగా మీకు మనవి చేసుకుంటున్నాం సార్. మెయిన్ ఎక్కువగా మా బెస్ట్ వాళ్ళకి మాత్రం ఇళ్ల స్థలాలు కేటాయించాల్సింది మరీ మరీ కోరుతున్నాం సార్. సొంతిల్లు అనేది అందరి కల. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందల ప్రభుత్వమే ఇల్లు కడతాననింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఇల్లు కట్టకుండా మీరే కట్టుకోండి, లేదంటే ఇచ్చిన స్థలం వెనక్కి తీసుకుంటామని దబాయిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ 3 లక్షల పట్టాలు వెనక్కి తీసుకుంది ప్రభుత్వం. ఇల్లు కట్టించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నాయి. తప్పనిసరిగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పద్ధతి ప్రకారం 5 సంవత్సరాల్లో పేదవాళ్ళకి ఇల్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. ఓకేమా?